హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చేసాను. ఈరోజు మనము మిరియపు గింజ అనే కథ విందాం. పూర్వము నానాజీ అనే రాజపుత్ర బాలుడు ఉండేవాడు. అతని చిన్నతనంలోనే తండ్రి పోవడం చేత అతను తన పెద్ద తండ్రులాండన పెరిగాడు. వాళ్ళు నానాజీకి రాజపుత్ర సంప్రదాయాలన్నీ నేర్పారు. అతను పసితనంలోనే గుర్రపు స్వారీ, విలు విద్య, అస్త్ర విద్యలు చక్కగా నేర్చుకున్నాడు. ఒక పొగరువోతు గుర్రాన్ని ఎవ్వరూ అదుపు చేయలేకపోగా నానాజీ దాన్ని అదుపులోకి తెచ్చి మచ్చిక చేసి దాన్ని ఎక్కి తిరగసాగాడు. తన పెద్ద తండ్రులు గుర్రాలకి తిరిగేటప్పుడు నానాజీ వారు వెంట తాను కూడా తిరిగేవాడు. ఆ గుర్రం కూడా నానాజీని తప్ప మరెవ్వరిని ఎక్కనిచ్చేది కాదు. ఒకనాడు ఒక వర్తకుడు రాజభవనానికి కాండ్లా నుంచి కొన్ని ఖడ్గాలు తెచ్చాడు. నానాజీ ఆ కత్తుల వద్ద కూర్చొని ఒక్కొక్క కత్తి నిడివి పదును పరీక్షించి ఏది నచ్చక ఒక్కొక్కటే తీసి పక్కన పెడుతూ వచ్చాడు. ఈ అబ్బాయికి ఖడ్గాల నాణ్యత బాగా తెలుసులాగున్నదే అనుకుని వర్తకుడు మంచి ఖడ్గం ఒకటి తీసి నానాజీకి చూపించాడు. ఆ కత్తిని చూడగాని నానాజీ కళ్ళు మెరిశాయి. నాకు ఇలాంటి ఖడ్గమే కావాలి, ఇది ఉంటే నన్నెవ్వరూ జయించలేరు అన్నాడు అతను ఉత్సాహంతో. అతను ఆ ఖడ్గాన్ని తన పెద్ద తండ్రుల వద్దకు తీసుకొని పోయి దాన్ని తనకు కొనిపెట్టమని అడిగాడు. మేము బతికి ఉండగా నీకు ఖడ్గంతో ఏం పని బాబు అని ఒక పెద్ద తండ్రి అడిగాడు. ఈ ఖడ్గం మరీ పెద్దది, నువ్వు పట్టుకోలేవు అన్నాడు మరొక పెద్ద తండ్రి. నేను పెరిగిపోతున్నాను, నాకున్న ఖడ్గం మరీ చిన్నదిగా ఉన్నది అన్నాడు నానాజీ. ఖడ్గం పొడుగ్గా ఉండడం ముఖ్యం కాదురా, దాన్ని పట్టిన వాడి ధైర్య సాహసాలు ముఖ్యం. ఖడ్గం పొడుగు తక్కువైనప్పుడు శత్రువుకేసి ఒక అడుగు ముందుకు పోయి పోరాడాలి అన్నారు నానాజీతో పెద్ద తండ్రులు. నానాజీ నిరాశ చెంది ఆ ఖడ్గాన్ని వర్తకుడికి తిరిగి ఇచ్చేశాడు. కొన్నాళ్ళు గడిచాక కొందరు బందిపోటు దొంగలు గ్రామం మీద పడి ఆవుల మందలన్నింటినీ తోలుకొని పోయారు. అలాంటిది జరిగినప్పుడు గ్రామస్తులు డప్పులు వాయించడం రివాజు. రాజభవనంలో ఉన్న నానాజీకి డప్పుల మోత వినిపించింది. ఆ మోత ఏమిటని అతను అడిగితే దొంగలు పశువులను తోలుకుపోతున్నారు అని చెప్పారు. నానాజీ తనలో, కోటలో నేను ఉండి కూడా ఈ అన్యాయం జరిగినిస్తానా? మా పెద్ద తండ్రులకు ఎంత అవమానం, మా అమ్మ నన్ను చూసి సిగ్గుపడదా అని అనుకున్నాడు. అతను వెంటనే తన గుర్రం ఎక్కి ఖడ్గం జలిపిస్తూ బందిపోటు దొంగల వెనక దౌడు తీశాడు. అరణ్యం లోపలగా అతను దొంగలను కలుసుకున్నాడు. దొంగల నాయకుడు ఆ కుర్రవాణ్ణి చూసి నవ్వి, బుడ్డవాడా, నీకు ఇంకా మీసకట్టైనా రాలేదు కదా, మా నుంచి పశువులను ఎలా తీసుకొని పోదామనుకుంటున్నావు అన్నాడు. ఇది మాటలతో తేలే విషయం కాదు అనుకొని నానాజీ తన గుర్రాన్ని దొంగల నాయకుడికి దగ్గరగా నడిపి తన కత్తితో అకస్మాత్తుగాను బలంగాను దొంగల నాయకుడు తలకేసి కొట్టాడు. దొంగ తల పక్కకు తిప్పడంతో నానాజీ కత్తి దెబ్బకు అతని ముక్కు మూతి తెగిపోయాయి. వాడు ఆవేశంతో, చంపండి కుర్రకుంకను, చుట్టుముట్టి పట్టుకొని ముక్కలుగా నరకండి అని అరిచాడు. ఈ హడావిడిలో గోవుల మంద గ్రామంకేసి పరిగెత్తిపోయింది. నానాజీ కూడా తను అంతమంది దొంగలతో పోరాడలేనని గ్రహించి గుర్రాన్ని వెనక్కు తిప్పి దౌడు దిగించాడు. దొంగలు నానాజీ వెంట పడ్డారు. కానీ నానాజీ గుర్రం అతివేగంగా పరిగెత్తడం చేత గ్రామాన్ని చేరేలోగా అతన్ని అందుకోలేకపోయారు. గ్రామంలో పశువులు పోయాయని ఏడుస్తున్న గ్రామస్తులు అవి తిరిగి రావడం చూసి ఆశ్చర్యపోయారు. నానాజీని చూసి వారు పొందిన ఆనందం ఇంత అంతా కాదు. అంత చిన్నవాడు దొంగల ముఠా నుంచి పశువులను ఎలా రక్షించాడో ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత నానాజీతో అతని పెద్ద తండ్రులు, ఇప్పటి నుంచే నీకు దొరుకుతనం దేనికిరా బాబు, పెరిగి పెద్దవాడు అయ్యాక ఎన్ని సాహస కార్యాలైనా చెద్దువు గాని అన్నారు. నేను చిన్నవాడినైతేనేమి, మిరియపు గింజను, ఘాటు జాస్తి అన్నాడు నానాజీ.